హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే వ్యాపారంలో మీరు నెలకు 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. అది కూడా అతి తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదట మీరు మన ఛానల్ ని గనక ఇప్పుడే గనక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఏంటి అంటే గనక ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక క్లాత్ ని వాష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా క్లాత్ ని వాష్ చేయడానికి వాడేది డిటర్జెంట్ లిక్విడ్ అన్నమాట. ఈ డిటర్జెంట్ లిక్విడ్ కి డిటర్జెంట్ పౌడర్ కంటే ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. ఈ డిటర్జెంట్ లిక్విడ్ ని ఎక్కువగా ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్ లోను అలాగే లాండ్రీ లోను ఇంట్లోను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక పాపులర్ గా వాడేటటువంటి బ్రాండ్స్ అనేది ఎక్కువ ప్రైస్ అనేటివి ఉంటాయి, ఎక్కువ సిటీలో యూజ్ చేస్తూ ఉంటారు. రూరల్ ఏరియాలో అయితే తక్కువగా సేల్స్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. లిక్విడ్ డిటర్జెంట్ తయారీకి మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్ విషయానికి వస్తే గనక పర్ఫ్యూమ్, యాసిడ్ స్లర్రీ, టెస్టింగ్ ఏజెంట్స్ అలాగే ఆల్కైల్ బెంజ్ అండ్ కాస్టిక్ సోడా కావాల్సి వస్తాయి. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి స్థలం వచ్చేసి 500 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది. చిన్న యూనిట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మనకు డిటర్జెంట్ లిక్విడ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సినటువంటి మిషనరీ విషయానికి వస్తే మిషనరీ పెద్దగా అవసరం లేదు. మనకి బకెట్స్, డ్రమ్స్, పిహెచ్ పేపర్ అలాగే నోస్ మాస్క్, హ్యాండ్ గ్లౌస్, వెయిట్ బ్యాలెన్స్, ప్యాకింగ్ కంటైనర్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే వ్యాపారంలో మీరు నెలకు 1 లక్ష రూపాయల నుంచి 2 ఆటోమేటెడ్ మిక్సింగ్ మిషన్ ఒకటి కావాల్సి వస్తుంది, అలాగే ఆటోమేటిక్ బాటిల్ ఫిల్లింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఇక మ్యాన్ పవర్ విషయానికి వస్తే లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి మనకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ స్కిల్డ్ ఒకరు కావాల్సి వస్తారు, అన్స్కిల్డ్ ఇద్దరు కావాల్సి వస్తారు. ఇక బిజినెస్ మోడల్ అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే గనక మనకి ఎక్కువగా హోటల్స్, ల్యాండ్రీస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మొదటగా మనము ఎక్కువ సేల్స్ అనేది మనకు తెలిసిన వాళ్ళకి సేల్ చేయాల్సి వస్తుంది. రెస్టారెంట్స్ అండ్ కార్ వాష్ వాళ్ళతో మనము టైఅప్ పెట్టుకోవాలి, రెగ్యులర్ గా ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి. అలాగే సూపర్ మార్కెట్ లో మన యొక్క ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలి, మంచి క్వాలిటీని ఇచ్చి బ్రాండ్ వాల్యూని మనము పెంచుకోవాలి. తర్వాత కాస్త గ్రోత్ వచ్చాక డిష్ వాష్ అలాగే హ్యాండ్ వాష్ లిక్విడ్ ని కూడా తయారు చేస్తూ మంచి లాభాలు అనేది పొందవచ్చు. ఆన్లైన్ లో మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే లో మనము సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ మై బిజినెస్, జస్ట్ డైల్, ఇండియా మార్ట్ లలో కూడా మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటే గనక బిజినెస్ కి సంబంధించినటువంటి లీడ్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి మనకి 50,000 రూపాయలు అయితే సరిపోతుంది. అది కూడా మనం ఇంటి దగ్గర నుంచే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఇక ఎక్కువగా ఆలోచించేది మనకి వచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే మనకి ప్రాఫిట్స్ అనేది 60% వరకు మార్జిన్ అనేది ఉంటుంది అనమాట. అంటే 1 లక్ష రూపాయలు మనం పెట్టుబడి పెడితే మనకి 60,000 రూపాయల వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.